नारायण समारंभाम शंकराचार्य मध्यमाम अस्मदाचार्य पर्यंताम वंदे गुरु परंपराम श्रीमत्सिद्धेश्वरी पीठस्थापकं महिमान्वितं कुर्तालमठ योगीशं मौनस्वामिनवश्रये जगन्नाथुडैन नारायणुनकु जगद्गुरुवैन జగన్నాథుడైన నారాయణులకు జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరి పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. వల్ల పరమేశ్వరుడు అవతరించవలసి ఉన్నది. నారాయణుడు అవతరించడానికి నిర్ణయించుకున్నాడు. ఆయన దానికి కావలసినటువంటి ప్రాతిపదిక తయారు చేయడం కోసం బ్రహ్మదేవుడు ఆదేశించాడు. అందుకని నేను వచ్చాను. మీరు అవతరించాలి, భూమి మీద పుట్టాలే, నేను పుట్టాలే. ఎందుకంటే వాళ్ళని చంపటం మీకు పెద్ద కష్టం కాదు ఇవాళ, కానీ లోక మర్యాదను అనుసరించాలి. ఏ యుగ ధర్మాన్ని ఆ యుగంలో పాటించాలి. మీరు 50 అడుగుల మనుషులు వెళ్ళి 15 అడుగుల మనుషులతో యుద్ధం చేస్తే ఎట్లా? మీరు పుట్టి ద్వాపర కాలం మనుషులుగా ఉండాలి. వాళ్ళతో పుట్టినట్టు, వాళ్ళతో కలిసినట్టు ఉండి యుద్ధం చేసి చంపాలి వాళ్ళను. కనుక నేను కూడా పుడతాను అన్నాడు ఆయన. అలా నరుడు అర్జునుడుగా పుట్టాడు, నారాయణుడు కృష్ణుడుగా పుట్టాడు. పుట్టడంలో ఇంకో రహస్యం ఉన్నది. మళ్ళీ నారాయణ మహర్షి శరీరం, నారాయణుడు పుట్టాడు దేవకీ వసుదేవులకు, కానీ ఆ శరీరంలోకి వైకుంఠనాథుడు దిగాడు దాంట్లో. ఎందుకంటే నారాయణుడికి గర్భ బాధలు ఉండవు. తల్లి గర్భంలో ప్రవేశించి గర్భ నరకాన్ని అనుభవించడం దేవుడి యొక్క లక్షణం కాదు. మనిషి ఉన్నాడు, మరణిస్తాడు, మరణించి ఏదో పై లోకాలలో పుణ్యం పాపం ఏదో అనుభవిస్తాడు. అనుభవించి మళ్ళీ కిందికి దిగొచ్చి ఒక స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు. ఆ గర్భంలో నరకాన్ని అనుభవిస్తూ అంధకారం, చీకటి, ఆ బాధ అనుభవిస్తూ ఉంటాడు. అనుభవించటంలో తానెవరో మరిచిపోతాడు. అంతకుముందు గుర్తుంటుంది, ప్రవేశించిన దాకా గుర్తుంటుంది, ప్రవేశించిన తర్వాత మరిచిపోతాడు. ఆ బాధను అనుభవిస్తూ ఆ బాధలో మరిచిపోతాడు. పుడతాడు, పెరిగి పెద్దవాడవుతాడు. ఏదో పేరు, కొత్త పేరు, కొత్త శరీరం అన్నీ వస్తాయి. భగవంతుడికి మరపు ఉండకూడదు. భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు. ఆయన గర్భ నరకంలోకి ఉండదు ఆయనకు, గర్భంలోకి ప్రవేశించడు. నారాయణ మహర్షి యొక్క శరీరం ఆయన గర్భంలో ప్రవేశించి ఆయన దిగిన తర్వాత దాంట్లోకి కృష్ణు భగవంతుడైన విష్ణుమూర్తి వచ్చాడు. కనుక కృష్ణావతారంలో ఉండేటువంటి రహస్యం కృష్ణుడి యొక్క శరీరం, నారాయణ మహర్షి యొక్క శరీరం. పైకి చెప్పడం మాత్రం నారాయణ మహర్షి అవతరించాడు. నారాయణ మహర్షి అవతరించాడని చెబుతున్నాం, మళ్ళీ నారాయణుడు అవతరించాడని చెబుతున్నాం. మహర్షి నారాయణుడు వేరు, అవతారమూర్తి వైకుంఠ వల్లభుడైనటువంటి నారాయణుడు వేరు. వైష్ణవ సంప్రదాయంలో ఇంకో రహస్యం కూడా ఉంది. నారాయణుడు విష్ణువు ఒకటి అని వాళ్ళు ఒప్పుకోరు. మీరు నిఘంటువు తీశారనుకోండి, విష్ణుర్ నారాయణ కృష్ణో వైకుంఠో విష్ణరశ్రవ, ఇవన్నీ పర్యాయ పదాలు. వాళ్ళు విష్ణువు అన్నా నారాయణుడు అన్నా ఒకటే. కానీ విమాన కల్పము అని మరీచి మహర్షి రాసినటువంటి ఒక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథంలో చెప్తాడు, వైకుంఠం 4 భాగాలు, లోయర్ పార్ట్, అప్పర్ పార్ట్ అట్లా. అందులో కింది భాగంలో విష్ణువు ఉంటాడు, ఆ పైన 2వ భాగంలో మహావిష్ణువు ఉంటాడు, 3వ భాగంలో సదావిష్ణువు ఉంటాడు, 4వ భాగంలో పైన టాప్ మోస్ట్ నారాయణుడు ఉంటాడు. విష్ణు, మహావిష్ణు, సదావిష్ణు, నారాయణ, ఇది మరీచి మహర్షి యొక్క వర్గ విభజన. సరే, ఏదైనా విష్ణు అన్నా నారాయణుడు అన్నా ఒకటే అని అనుకుంటాం, కానీ భాగవతంలో కూడా మళ్ళీ ఇద్దరు వేరువేరుగానే ఉంది. దాంట్లో
కృష్ణుడు ఒకసారి విష్ణుమూర్తి పుట్టాడు వైకుంఠం నుంచి వచ్చి ఈ కృష్ణుడు నారాయణుణ్ణి చూడవలసిన అవసరం ఏర్పడింది ఒకసారి ఇదేమిటండి విష్ణు వెళ్ళి నారాయణుణ్ణి చూడటం ఏమిటి అని అంటే భాగవతంలో అదొక చాలా విచిత్రమైనటువంటి కథ అది ఓ బ్రాహ్మడికి భార్య గర్భవతి అయింది పిల్లవాడు పుట్టాడు ప్రసూతి గృహంలోనే మాయమైపోయినాడు ఎవరో ఎత్తకపోయినారు పుట్టే పుట్టే అన్నారు ఎత్తకపోయే ఎత్తకపోయే అన్నారు అట్లా ఆరు గర్భములు గడిచినవి ప్రతిసారి పుట్టడం మాయం కావటం ఏడోసారి భార్య గర్భవతి అయితే ఆయన ఆ బ్రాహ్మడు ద్వారకకు వచ్చాడు ద్వారకు దగ్గర వాళ్ళ ఊరు ద్వారకకు వచ్చాడు కృష్ణుడు యజ్ఞం చేస్తున్నాడు కృష్ణుడు యజ్ఞం చేస్తుంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళాయా నా భార్య ప్రసవిస్తున్నది మీరు రావాలన్నాడు మదరసాన్ని పిలువు నన్ను ఎందుకు పిలుస్తావు అన్నాడు అంటే కాదండి ఇది పరిస్థితి మీరు వచ్చి కాపాడాలే నా పిల్లలు ఎవరో ఎత్తుకుపోతున్నారు అంటే నేను యజ్ఞం చేస్తున్నాను యజ్ఞం చేసేటప్పుడు ఎక్కడికి కదలకూడదయ్యా యజ్ఞం అయిన తర్వాత వస్తాను అన్నాడు యజ్ఞం అయిన తర్వాత ప్రసవం ఆగుతుందిటండి మా భార్యకు నొప్పులు వస్తున్నాయి రేపు ఎల్లుండో రేపు ప్రసవిస్తుంది ఆగదు మీరు వెంటనే రావాలన్నాడు అక్కడ అర్జునుడు ఉన్నాడు సమయానికి అర్జునుడు ఉండి బావా దీనికి ఇంత పెద్ద మీరు రావాల్సిన పని ఏముంది చిన్న పని నేను చేస్తాను అన్నాడు అర్జునుడు కృష్ణుడు ఏం మాట్లాడలే ఆ బ్రాహ్మడితో అర్జునుడు అని నేను వస్తాను పదవయ్యా భగవంతుడు శ్రీకృష్ణుడు యజ్ఞం చేస్తున్నాడు యజ్ఞం చేస్తుంటే కదలకూడదు నేను వస్తాను నేను చేస్తానులే ఆ పని కూడొస్తాడు ఎడతకపోతాడు ఎతకపడతాడు దూరుకుంటామా ఏమిటి అన్నాడు కృష్ణుడు సరే అన్నాడు ఈయన వెళ్ళాడు ఈయన వెళ్ళి ఆ ప్రసవ గృహం ఆమె ప్రసవించేటువంటి ఆ ప్రసవ గృహం చుట్టూ కూడా సందు లేకుండా బాణములతోటి పేర్చాడు ఆ బాణములన్నీ అస్త్రమంత్రములతో అభిమంత్రించాడు చీమ కాదు దోమ కాదు కదా ఏ భూత ప్రేత పిశాచములు ఎవ్వరూ రావడానికి వీల్లేదు దాంట్లో అంత అస్త్రశక్తి కలిగిన వాడు అర్జునుడు సరే ఆమె ప్రసవించింది ప్రసవించింది పుట్టాడు పుట్టాడు అన్నారు మళ్ళీ పోయినాడు పోయినాడు అన్నారు ఎవరు లేరు మళ్ళీ మాయమైపోయింది మాయమైపోయేసరికి ఆ బ్రాహ్మడికి కోపం వచ్చింది ఏమయ్యా ఏదో పెద్ద మగాళ్ళలాగా వచ్చావు నువ్వేదో మహావీరుడివి మహనీయుడివి అని అనుకొని నేను నమ్ముకొని తీసుకొచ్చాను నేను ఇక్కడికి ఎప్పటిలాగనే అయిపోయింది ఎవడెత్తుకెళ్తున్నాడో తెలియదు ఏమైపోతున్నదో తెలియదు నేను ఆ కృష్ణుడినే బలవంతం చేసి లాక్కొచ్చుకుండేవాడిని నువ్వేదో పెద్ద సమర్థుడు అంటే నమ్మి తీసుకొచ్చాను నేను అంటే ఏం చేస్తాడు పాపం అర్జునుడు తల ఉంచుకున్నాడు ఉంచుకున్నాడు సరే అయిపోయింది మళ్ళీ ఇద్దరు కలిసి ద్వారక్కు వెళ్ళారు ఈ ఒకరోజు రెండు రోజుల్లో ఆ యజ్ఞం అయిపోయింది కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు ఆ బ్రాహ్మణి పిలిచి అయ్యా మీరు బాధపడకండి మీ పిల్లవాడిని ఈ పిల్లవాడినే కాదు ఇంతకుముందు పుట్టినటువంటి వెళ్ళిపోయినాడని అనుకుంటున్న పిల్లలందరినీ కూడా నేను తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను అన్నాడు మా అతిథి గృహంలో మీరు ఉండండి అన్నాడు అర్జునుడిని పిలిచి మనం బయలుదేరదాం పద ఓ చోటికి వెళ్ళాలన్నాడు బయలుదేరారు బయలుదేరిన తర్వాత మామూలుగా ఆయనకు ఆయన కారు డ్రైవర్ దారుకుడు అని ఉన్నాడు ఆ రథాన్ని నడిపేటువంటి వాడు ఆ దారుకుడిని వాళ్ళని ఒక్కర్లేదు లేపో అన్నాడు అర్జునుడిని పిలిచి నువ్వు డ్రైవ్ చెయ్యి అన్నాడు మామూలుగా భారత యుద్ధంలో కృష్ణుడు సారథి అర్జునుడు రథికుడు ఈ ఘట్టంలో కృష్ణుడు పైన కూర్చున్నాడు అర్జునుడిని నడపమన్నాడు అర్జునుడు నడుపుతున్నాడు రథాన్ని ఆ ఉన్నట్టుండి ఆ రథం కాస్త ఆకాశంలోకి లేచింది అలా వెళ్ళింది 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 ఈ భూమండలాన్ని దాటి బయటికి పోయింది చాలా దూరం వెళ్ళిపోయింది కొంత దూరం పోయిన తర్వాత ఎంత దూరం ఎన్ని వేల మైళ్ళు ఎన్ని లక్షల మైళ్ళు వెళ్ళిందో తెలియదు మహాంధకారం వచ్చింది ఆ మహాంధకారం వచ్చేసరికి అర్జునుడు అన్నాడు కృష్ణ గుర్రాలు నడవటం లేదు కటికి చీకటిగా ఉంది దోవ తెలియటం లేదు ఈ రథాన్ని ఎట్లా నడపాలో నాకు అర్థం కావటం లేదు అన్నాడు ఆయన అప్పుడు ఆయన చక్రాన్ని ప్రయోగిస్తే ఆ చీకటి అంతా పోయి వెలుతురు వచ్చింది దాంట్లో పైకి వెళ్ళిపోయినారు ఇంకా వెళ్ళారు ఇంకా కొంత దూరం పోయిన తర్వాత ఈసారి చీకటి బదులు కళ్ళు మిరుమిట్లు కొలిపేటువంటి మహాతేజస్సు వచ్చింది చీకట్లోనన్నా చూడగలం కానీ మరీ వెలుతురు చాలా ఎక్కువగా ఉంటే చూడలేము అసలు అసలు కనపడటం లేదు ఇప్పుడు
ఇందాక కొంచెమన్నా నయం చీకట్లో అటు ఎటు పోవాలో ఏమిటన్నాడు. అంటేను ఇక్కడికి చాలు, ఇక్కడ రథం ఆపు, ఇంకా 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 ఇక్కడి నుంచి పైకి లోపలికి పోవటం సాధ్యం కాదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి పోయి వస్తానన్నాడు. నన్ను తీసుకెళ్ళవా అన్నట్టు, నీకు పర్మిషన్ లేదన్నాడు. నువ్వు ఇక్కడే ఉండాలే, నీకు పర్మిషన్ లేదు. ఆయన ఒక్కడే లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళితే అక్కడ అనంత తేజస్ సంపన్నుడు, సర్వశక్తి సంపన్నుడు అయినటువంటి నారాయణుడు ఉన్నాడు అక్కడ. ఆ నారాయణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళితే నారాయణుడు అన్నాడు, నిన్ను చూద్దామని ఇక్కడ ఉన్న మహర్షులు కొంతమంది కోరారయ్యా, అందుకని నిన్ను పిలిపించాను నేను. ఈ కారణంతో అయితే నువ్వు వస్తావు, లేకపోతే రావు కదా. అందుకని ఈ మాయ నేనే చేశాను. మా వాళ్ళందరూ సంతోషించారు, నాకు కూడా సంతోషం కలిగింది. కృష్ణుడు ఆ నారాయణుడికి నమస్కారం చేశాడు. ఆ పిల్లలందరినీ తీసుకొని, ఆ ఏడుగురు పిల్లలను తీసుకొని వచ్చాడు. ఆ శిశువును తీసుకొని రథం ఎక్కారు. అర్జునుడు రథాన్ని నడిపాడు. మళ్ళీ ద్వారకకు వచ్చారు. ద్వారకకు వచ్చిన తర్వాత ఆ పిల్లలందరినీ ఆ బ్రాహ్మడికి అప్పగించారు. అయ్యా ఇదిగో నీ పిల్లలు అని. ఆ బ్రాహ్మడు వెళ్ళిపోయిన తర్వాత అర్జునుడు అడిగాడు, ఇది ఏమిటి, నాకు అయోమయంగా ఉంది, అర్థం కావటం లేదు అని. అంటే జగన్నాథుడైన నారాయణుడు నన్ను చూడాలనుకున్నాడు, అందుకని అక్కడికి వెళ్ళవలసి వచ్చింది అని ఆ తాను చూసిన దృశ్యాన్ని వాటన్నింటినీ గురించి చెప్పాడు. భాగవతంలో ఉన్నటువంటి కథ ఇది. అంటే విష్ణువు యొక్క అవతారమైనటువంటి కృష్ణుడు నారాయణుణ్ణి చూడటానికి వెళ్ళాడు అని. అంటే నారాయణుడు వేరు, విష్ణువు వేరు. ఇలా భాగవతంలో విష్ణువు నారాయణుడు ఇంతవరకు మాత్రమే ఉన్నది. ఇంకా బృందావన ధామానికి వెళ్ళేటట్టయితే కృష్ణుడు కూడా వేరు. కృష్ణుడు విష్ణుమూర్తి యొక్క అవతారమైనటువంటి కృష్ణుడు చిన్నవాడు, అసలు కృష్ణుడు పెద్దవాడు. ఆయన గోలోకంలో ఉంటాడు.